సరికాని కోరికలు ఆత్మ క్షేత్రములో కంపు. ఆత్మకి సరియైన కోరికలు ఉండాలి. అంటే రావణాసురుడు ఆ ఆత్మ పనికి రాంది, రాముడు పనికొచ్చే ఆత్మ. ఆత్మ క్షేత్రములో లొసగు ఉన్నది. అక్కడ దృక్పథము ఇక్కడ సరికాని భావనలు ఉంటే అది భావన క్షేత్రంలో లొసగు. సరికాని పదములు ఉంటే, వాక్ విధానం ఉంటే అది వాక్ క్షేత్రంలో లొసగు. సరికాని జీవన భృతి మరి ఆత్మక్షేత్రంలో లొసగు. సరికాని కర్మలు చేష్టాక్షేత్రంలో లొసగు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అంటారు నా దగ్గరికి వచ్చి, ఏం స్వామి ఏంటి ధ్యానం చెప్తావు నువ్వు అని చెప్పేసి, ఇదా సరైన కర్మ, ఈ విధంగా తెలుసుకుంటారా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? తత్ విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సత్యం తెలుసుకునుడి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం, పరిప్రశ్నేన స్వామి నేను ధ్యానం గురించి తెలుసుకోదలుచుకున్నాము దయచేసి సెలవిస్తారా, అది పరిప్రశ్న. అంటే సరైన వ్యవహారం, సరైన కర్మ, సరైన చేష్టాక్షేత్రము. అంటే నీ దేహమును సరిగ్గా వంచుట వినయముగా. ధ్యానం గురించి చెప్పండి మాకు, చల్తా గాడి నహి చల్తా. అందుకే సరైన కర్మలు, సరైన చేష్టాక్షేత్రం. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. చెప్తారు, చెప్పడానికి రెడీగా ఉన్నారు. నువ్వు సరైన విధానంగా కూర్చొని వాళ్ళు ఎక్కడ గర్వముతో అంధకారంతో మదముతో కూర్చుంటే స్వామి నాకేమీ తెలియదు పక్కింటికి పో అంటారు.